ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చేయూతనిచ్చి అభివృద్ధి చేయడంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రకటించడము ఇది మరో ముందడుగని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క అభివృద్ధికి ఆర్థిక విద్య ఉద్యోగ అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధికి సర్వతోముఖ వికాసానికి అనేకమైనటువంటి స్కీములు ప్రకటించి ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి అందరికీ రాష్ట్ర బడ్జెట్లో వాటా సంపదలో సమాజ సంపదలో వాటా అదేవిధంగా అధికారంలో వాటా ఇచ్చి దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా దేశానికి నిలిచారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేపట్టని విధంగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభలో కలిసి 150 మంది ఉంటారు. రెండవది ఒక 8 పార్టీలు బీసీల పార్టీ అని చెప్పుకుంటాయి. డిఎంకే అన్నాడిఎంకే పిఎంకే ఆర్జేడీ సమాజ్వాదీ బీఎస్పీ అప్నాదాల్ జనతాదాల్ ఇట్లాంటి పార్టీలన్నీ వాళ్ళు కూడా బీసీ బిల్లు పెట్టలేకపోయారు, సాహసం చేయలేకపోయారు. కానీ వైఎస్ఆర్ పార్టీ బీసీ బిల్లు పెట్టి చరిత్రలోనే ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చరిత్రలో నుంచి పోయేటటువంటి పేరును సంపాదించి పెట్టింది. అదేవిధంగా మంత్రివర్గంలో 10 మంది మంత్రులు, ఉమ్మడి రాష్ట్రంలో 9 మంది మంత్రులు ఉండేవారు బీసీలు. ఈ సపరేట్ అయిన కూడా 10 మంది మంత్రులకు ఇవ్వడం నిజంగా ఆయన యొక్క ధైర్య సాహసాలకు బీసీలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ ఎన్నికల లోపల సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లను 50% సీలింగ్ పెట్టి తగ్గించారు. 22కు 24కు 23కు జనాభాను బట్టి ఎస్సీ ఎస్టీ ఈ యొక్క పాపులేషన్ ప్లస్ బీసీ పాపులేషన్ బట్టి ఆ క్యాప్ పెట్టారు. కానీ ముఖ్యమంత్రి గారు పార్టీ పరంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ పార్టీ పరంగా ఆ సీలింగ్ను అధిగమించి మళ్ళీ అదనంగా 34% నుంచి 22కు తగ్గిస్తే 22 నుంచి పార్టీ పరంగా ఇంకో 20% కలిపి 44 పైగా బీసీలకు జిల్లా పరిషత్ చైర్మన్లు, మా మండల పరిషత్ ప్రెసిడెంట్లను, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను, అదేవిధంగా ప్రతి స్థాయిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ల నుంచి ప్రతి దశలో బీసీలకు సాధికారత రాజ్యాధికారంలో వాటా కల్పించి అందరికీ ఆశ్చర్యపరిచారు. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున మరోసారి పార్లమెంట్ లోపల బీసీ బిల్లుకై తప్పనిసరి అక్కడ ఎప్పుడే ఏదైతే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టారో అది సాధించే వరకు వదిలిపెట్టొద్దని కూడా కృతనిశ్చయంతో పాటు ఉంది. తప్పనిసరి ఆ బిల్లు సాధిస్తే అది బీసీలకు చరిత్రలో నిలిచిపోయేటటువంటి అంశం. ఎవరు కూడా చేయనటువంటి సాహసం. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి వాటా ఇవ్వడం అనేది నిజంగా సామాజిక న్యాయం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అక్షరాల ప్రతి దశలో పాటించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో 50% కోటా కల్పించి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కల్పించలేదు. అమ్మఒడి పథకం కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్, ప్రతి ఒక్క విద్యార్థి కాలేజ్ విద్యార్థికి 20,000 స్కాలర్షిప్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పేద కులాల లోపల సంపూర్ణ ఉన్నత విద్యను పెట్టి ఆ కులాల లోపల మౌలికమైన జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నందుకు బీసీలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ముఖ్యమంత్రికి సదా. ఇంకా ఇది లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ 20,000 కోట్ల బడ్జెట్తో లోటు బడ్జెట్తో ఉన్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడ లేని స్కీములు పెట్టి పేద కులాల అభివృద్ధికి పాటుపడుతున్నందుకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరిన్ని ఆయన పూర్తి మద్దతు ఇవ్వడానికి బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా మైనార్టీలందరూ కూడా మా ముఖ్యమంత్రి అనేటటువంటి ఫీలింగ్ తోటి
వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా మేము, బీసీ మీటింగ్ పెట్టినా, బలహీన వర్గాల మీటింగ్ పెట్టినా, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఇంకా మరింత చేయడానికి మనం అందరం మద్దతు ఇవ్వాలని చెప్పి తీర్మానాలు చేయడం నిజంగా హర్షించదగ్గటువంటి పరిణామం. అదేవిధంగా ఈ కళ్యాణమస్తు స్కీము ఇది మరొక ముందడుగు. ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఎస్సీ ఎస్టీ బీసీలు తమ పిల్లల శుభకార్యాలు జరిపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.